ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. 12 రాశులలో ఏ రాశి వారికైనా సరే గురుబలం బాగుంటే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. అందుకే రాశి ఫలాలు చెప్పేటప్పుడు ముందుగా గురుబలం ఎలా ఉందో చూస్తుంటారు మన పండితులు. ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి గురుడు 5వ స్థానమైన వృశ్చికంలో సంచరిస్తున్నాడు. అది రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. కాబట్టి గురుకృపతో కర్కాటక రాశి వారికి ఈ నెలంతా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే శని 6వ స్థానంలో రజతమూర్తిగాను, రాహుకేతువులు 12 6 స్థానాల్లో సంచరిస్తున్నారు. రాహు లోహమూర్తిగా సంచరిస్తుండగా కేతువు శుభ సంచారం చేస్తున్నాడు. రవి 12 1 స్థానాల్లో సంచారం కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. కుజుడు బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు మిథున కర్కాటక రాశుల్లోనూ ఈ జూలై నెలలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. గ్రహాలన్నిటిలోకి గురుగ్రహం అత్యంత ప్రాధాన్యత కలిగినది. గురువు విద్యకి, వాకుకి, ధనానికి, వాహనాలకి, కుటుంబానికి, గృహానికి కారకుడని శాస్త్రం చెబుతుంది. అంటే అన్ని విషయాల్లోనూ గురువు అనుకూలత వలన శుభ ఫలితాలను కర్కాటక రాశి వారు ఈ నెలలో పొందవచ్చు. మంచి యోగవంతమైన కాలం, అత్యంత అనుకూలమైన ఫలితాలుంటాయి. రజతమూర్తిగా సంచరిస్తున్న గురువు ప్రధాన ఫలితాలను అందిస్తారు. కాబట్టి మీరు చేపట్టే కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. గృహ సంబంధ కార్యాలు కలిసి వస్తాయి. సంఘంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. రాహు అంత అనుకూలంగా లేకపోయినా కేతువు ఈ జూలై మాసంలో మీకు శుభ ఫలితాలు అందిస్తాడు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రవి సంచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులు ఈ నెలలో అనుకూల ఫలితాలను ఆశించవచ్చు. మీరు పనిచేసే చోట మీదైన సమర్థతతో గుర్తింపు తెచ్చుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారులకు కూడా ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఏ కార్యంలోనైనా చిన్న చిన్న ఆటంకాలనేవి సహజం. అవన్నీ అధిరోహించి విజయం సాధిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన కళాకారులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే సినిమా మరియు టీవీ రంగం అలాగే నాటక రంగంలో పనిచేస్తున్నారో వారందరికీ మంచి పారితోషికాలు అందుతాయి, మంచి ఆదరణ పొందుతారు. అలాగే ఏ రంగంలోని వారైనా ఎవరైనా పెద్దవారితో మాట్లాడేటప్పుడు సమావేశాల్లోనూ అనవసర విషయాల జోలికి వెళ్ళవద్దు. నోటిని అదుపులో ఉంచుకోవాలి. మీకంటే పై స్థాయి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ జూలై అనుకూలంగా గడిచిపోతుంది. భార్యాభర్తలు మంచి అవగాహనతో ముందుకు సాగుతారు. సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరిన్ని శుభ ఫలితాల కోసం కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.